ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఈ కేసుకు సంబంధించి 9 మందిని తాడేపల్లిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంకాలం మెగా పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐలు ఆకుల రఘు, వి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 2వ తేదీన పట్టణంలోని కుంట చెరువు వద్ద తేజ అపార్ట్మెంట్ లో ఉంటున్న భార్య భర్తలను, వారి బాబును ఆర్థిక లావాదేవీల కారణంగా హైదరాబాద్ కు చెందిన పొలిమేర రాజేష్, తనగల శ్రీధరబాబు, సీతారామకృష్ణ, కొంకు మురుసు మధుబాబు, ఏలూరుకు చెందిన దాసరి కుమార్, రాజదాసరి శాంతారావు, మింగి శ్రేణులను కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేశారు. అనంతరం తెలుగు మిల్లి పరిసర ప్రాంతాల్లో ఒక తోటలో బంధించారు. అనంతరం వారిని చింతలపూడి వైపు తీసుకెళ్తుండగా కిడ్నాప్ కు గురైన కుటుంబ సభ్యులు ఒకరైన భర్త బాహిర్భూమికి అని చెప్పి తప్పించుకుని చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అని తెలిపారు. వారు తెలిపిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు. నిందితులు వైజాగ్ వైపు పారిపోతుండగా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు పట్టణ సీఐ ఆకుల రఘు తెలిపారు. ముద్దాయిలు కిడ్నాప్ల కోసం ఉపయోగించిన 2 కార్లను, 9 సెల్ఫోన్ను, భయపెట్టడానికి ఉపయోగించిన ఖర్చులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ రవికుమార్, ఏఎస్ఐ వెంకన్నబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో 3వ తారీఖున ఒక భార్య, భర్త, ఒక చిన్నపిల్ల, వేరొక వ్యక్తి పద్దెనిమిది ఆ నలుగురు కలిసి చంద్రపూడి పోలీస్ స్టేషన్ నుంచి మన తాడేపూడి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఏంటంటే ఈ ఎవరైతే జొన్నవరపు శివప్రసాద్ ఉన్నాడో అతను యాక్చువల్గా కాకినాడ, అతను భార్య పిల్లతో సహా ఇక్కడ మన తాడేపల్లిగూడెంలోని కొండ చెరువు వద్ద తేజ టవర్స్లో నివాసం ఉంటున్నాడు. అతనికి ఇక్కడ కడియాత్లో ఫ్రెండ్ ఉన్నాడు బతినారాయణ అని. మొన్న 2వ తారీఖు నైటు వాళ్ళ నలుగురు ఆ అపార్ట్మెంట్ దగ్గర ఏదో మాట్లాడుకుండా సుమారు 8:30 ప్రాంతంలో ఒక 5 వ్యక్తులు లోపలికి వచ్చి అందులో ఒక 4 చేతిలో ఈ చాకులు పట్టుకుని ఇంకొక 3 సపోర్ట్ చేసి వాళ్ళని బలవంతంగా నోటికి పాస్టులు వేసి చేతులు కట్టేసి 2 కారుల్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత అక్కడ వేరే తోటలో పెట్టి అటు ఇటు తిప్పుతుండగా తర్వాత రోజు చింతలపూడి దగ్గర వామిటింగ్స్ వస్తాయని ఆపి అక్కడ నుంచి తప్పించుకొని వచ్చామని మనకి రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఇమీడియట్గా నైట్ 8 కేసు రిజిస్టర్ చేసి వెంటనే ఇది కిడ్నాప్ కేసు, ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీ ప్లస్ వన్ ప్లస్ ఒక పర్సన్ కూడా 4 కిడ్నాప్ చేశారు. దీన్ని తక్షణమే కేసు రిజిస్టర్ చేసాం. వెంటనే మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ నారాయణ నాయక్ ఐపీఎస్ గారు, అదేవిధంగా మా డిఎస్పీ గారు కోవిడ్ డిఎస్పీ శ్రీ శ్రీనాథ్ గారు వీళ్ళు తరువుగా గైడెన్స్ సూచనలు సలహాలు ఇస్తే మేము మా రూరల్ సీఏ గారు మా సిబ్బంది మేమందరం కలిసి వివిధ యాంగిల్స్లో వివిధ బృందాలుగా ఏర్పడి ఈ కిడ్నాప్ కేసును ఎలాగన్నా ఛేదించాలని చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మనకు తెలియంది ఏంటంటే ఎవరైతే ఇక్కడ నుంచి 4 తీసుకెళ్లారో అందులో ఆ కుటుంబంలో జొన్నవరపు శివప్రసాద్ అన్న అతను ఒక 2-3 వ్యక్తులకి డబ్బులు బాకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి హైదరాబాద్లో కూడా కేసు రిజిస్టర్ అయింది. అది బెయిల్ మీద వచ్చాక ఇంకా డబ్బులు వసూలు అవ్వలేదు, ఎలాగన్నా వసూలు చేసుకోవాలి డబ్బులు అన్న ఉద్దేశంతో ఇల్లీగల్గా వాళ్ళ బామ్మద్ది ఎవరైతే ఉన్నాడో పులిమేర రాజేష్ అని వాళ్ళ బామ్మద్ది సహకారంతో కొంతమంది టీం ఏర్పడి దీన్ని చేశారు. ఇందులో మనం డబ్బులు శివప్రసాద్ బాకీ ఉంటే శివప్రసాద్ని, వాళ్ళ భార్యని, అదేవిధంగా చిన్నపిల్ల 6 సంవత్సరాల పిల్లని, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటే ఆ 4 కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ కిడ్నాప్ ఉపయోగించిన కార్లు ఏవైతే ఉన్నాయో, ఒక ఫార్చునర్ కారు, అదేవిధంగా ఒక ఎట్టిగా కారు. ఈ ఫార్చునర్ కార్ అన్నది ఆ కిడ్నాప్ చేయడానికి ఎట్టిగా కారు ఉపయోగిస్తే ఫార్చునర్ కార్ అన్నది వాళ్ళు వాచ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళకి కూడా ఫాలో అయ్యి దానికి సహకరించింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈ కంప్లైంట్ల దగ్గర ఏదైతే మొబైల్ ఫోన్స్ విక్టిమ్స్ దగ్గర లాక్కున్నారో ఆ 4 ఫోన్లు సీజ్ చేశాం. అదేవిధంగా ముద్దాయిలు వాడిన 4 ఫోన్లు కూడా సీజ్ చేశాం. ఏ అయితే మనకి కత్తులు వాడారో బెదిరించడానికి భయపెట్టి వాళ్ళు మాట్లాడగలం ఉండడానికి ఆ 4 కత్తులు కూడా ఏలూరులో అరెస్ట్ చేసినప్పుడు ఈ 4 చాకులు కూడా సీజ్ చేయడం జరిగింది.